అందరికీ నమస్కారం 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా నాన్నగారి పేరు మీద ఈ మూడు రోజులు ఈ నాటకాల్లో జరుపుకోవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది పేరులేని సింహం కదా ఈ నాటకం చూసాం గుర్తులేని సింహం ఇప్పుడే చూసాం చాలా బాగుంది కృష్ణ శాస్త్రి గారు కదండి ఎస్ యా కృష్ణ కృష్ణేశ్వరరావు ఎస్ చాలా బాగా చేశారు ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ యాక్చువల్లీ ఆయన నాతో జై మందర సినిమా చేశారు కదా యా సో ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ అండ్ నెక్స్ట్ టూ డేస్ కూడా మంచి నాటకాలు ఉంటాయి ప్లీజ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈసీ మెంబర్స్ ఆఫీస్ బెర్స్ కూడా పైకి రండి అమ్మా ప్లీజ్ ఈ కథ మూల కథ రాసిన జగన్నాథ శర్మ గారు కూడా వేదిక మీదకి వస్తే బాగుంటుంది నెక్స్ట్ మావిడారి కృష్ణ గారు శుభ సాయంత్రం డాక్టర్ డి రామనాయుడు గారు ఒక లెజెండ్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన అత్యంత అద్భుతమైన నిర్మాత నటుడు దర్శకుడు ఒక పెద్ద స్టూడియోకి అధినేతగా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తం చేయడమే కాకుండా అతి ఎక్కువ సినిమాలను నిర్మించిన నిర్మాతకు కూడా రికార్డు సృష్టించినటువంటి గొప్ప దార్శనికుడు రాముడు భీముడు నుంచి ప్రేమ్ నగర్ నుంచి ఇలా పెద్ద జర్నీ చేసి ఇప్పుడు ఆయన సినిమాకు మాత్రమే కాకుండా వారి పరంపరని కూడా కొనసాగిస్తూ సురేష్ బాబు గారి ద్వారా వెంకటేష్ బాబు గారి ద్వారా ఆ తర్వాత రానా అంటే మూడు తరాల నుంచి కూడా తెలుగు సినిమాకి వెన్నుదన్నుగా నిలుస్తూ తెలుగు సినిమా వ్యాప్తికి తెలుగు సినిమా బ్రాండ్ ఇమేజ్ ఎస్టాబ్లిష్ కావడానికి ఒక అద్భుతమైన పునాదిని ఒక గొప్ప ఆవిష్కరణ చేసినటువంటి గొప్ప దార్శనికుడు రామనాయుడు గారు అలాంటి రామనాయుడు గారికి కళలు సాహిత్యం ఇవన్నిటితో పాటు సినిమాతో పాటు నాటకాలంటే కూడా చాలా ఇష్టం ఆ నాటకాలని ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్మరణలో మా ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాటక రంగానికి చాలా చిరపరిచితులు చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ తనికెళ్ళ భరణి గారు ఆయన అద్భుతమైనటువంటి నాటక రచయితగా నాటకంలో నటించిన వ్యక్తిగా సినిమాకి రావడానికి ముందు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు అలాగే పరుచూరి బ్రదర్స్ మనందరికీ తెలుసు 330 పైగా సినిమాలని కథా రచన చేసి ప్రపంచం మొత్తం మీద ఏ సినిమా ఏ రంగానికి సంబంధించిన సినిమా వారు కూడా అన్ని ఉత్కృష్టమైన రచనల్ని చేయనంత గొప్పగా వివిధమైన వైవిధ్యమైన కథలతో రాసినటువంటి అద్భుతమైన కలం ఈ ఇద్దరు జంట సోదరులది అలాంటి వారు కూడా నాటక రంగం నుంచి వచ్చిన వారే పరుచూరి వెంకటేశ్వరరావు గారైతే ఇప్పటికీ పరుచూరి రఘుబాబు గారి స్మారకంగా నాటకాలు ప్రతి సంవత్సరం వేయిస్తూ నాటక రంగ ఈ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మంచి మనిషి సో అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది రఘుబాబు గారు అలాగే శివాజీ రాజా గారు ఉత్తేజ్ గారు మాణిక్ గారు అండ్ కాదంబరి కిరణ్ కుమార్ గారు హేమ గారు నరేష్ గారు అలాగే శ్రీకాంత్ గారు ఇట్ ఇస్ ఆల్ ద గ్రేటెస్ట్ పీపుల్ నాగినేడు గారు అండ్ రాఘవ గారు అందరూ కూడా చాలా మంది సురేష్ గారు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నాటకాన్ని కూడా ప్రోత్సహించాలి సినిమా రంగం ఎట్లాగూ అద్భుతంగా ఉంది నాటక రంగాన్ని కూడా ప్రోత్సహించాలి నాటక కళాకారులను కూడా అభిమానించాలి వారికి వెన్నుదన్నుగా నిలవాలనే ఒక మంచి సదాశయంతో ఈ ఉత్సవాలని మూడు రోజుల ఉత్సవాలను నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ దీనికి శ్రీకారం చుట్టిన మా వారికి మొత్తం ఆ కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రామనాయుడు గారి వారసులకి సురేష్ బాబు గారికి వెంకటేష్ బాబు గారికి మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు ఈరోజు సన్మానం అందుకుంటున్న ప్రతి ఒక్కరికి నాటకంలో ఈరోజు నాటకం వేసిన ప్రతి నాటక కళాకారుడికి దర్శకుడికి రచయితలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరందరికీ కూడా ఒక్కసారి మనందరం మన కరతాళతల మధ్య వారికి ఆనందాన్ని వ్యక్తం చేయాలి అభినందనలు తెలియజేయాలి ఈ అభినందనలు స్వర్గంలో ఎక్కడో ఉన్న రామనాయుడు గారికి వినిపించి ఆయన ఆత్మ ఆనందపడుతుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఇప్పుడు మావిడి హరికృష్ణ గారికి వెంకటేష్ బాబు చేతుల మీదుగా మెమంటో మంచి మాట అన్నారు మావిడి హరికృష్ణ అన్న రామనామం వినిపించిన ప్రతి చోట హనుమంతుడు ఉన్నట్లే సినిమా ఉన్న ప్రతి చోట రామనాయుడు గారు ఉంటారు ఇప్పుడు వెంటనే
श्री दामोदर गारु तेलंगाणा पोलीस हाउसिंग बोर्ड चेयरमैन चाला संतोषम कीर्तिजीजुलु गौरवनीयुलु रामानायुडु गारु तोटि चाला संदर्भाल्लो रोशय गारु माजी मुख्यमंत्री गारु वारितो चाला संदर्भाल्लो कलवडं जरिगिंदि माट्लाडं जरिगिंदि अनुकोकुंट ई रोजु शिवाजीराजु गारु रम्मन्नारु మా అధ్యక్షులు గౌరవనీయులు శివరాజు గారు అంటే ఏంటి ప్రోగ్రామ్ అంటే నాటకోత్సవాలు అని చెప్పారు డి రామనాయుడు గారి మూడో వర్ధంతి సందర్భంగా నాటకోత్సవాలు అంటే చాలా సంతోషం ఎందుకంటే ఒక పరిచయం ఉన్న వ్యక్తి వర్ధంతిని పురస్కరించుకొని అనుకోకుండా రావడం జరిగింది వారికి నాకు చాలా సందర్భాల్లో కలుసుకున్న సందర్భంలో అనుకోండి యాదృచ్ఛికంగా అనుకోండి వచ్చినందుకు నిజంగా మీ అందరిని కలిసిన इदी फील्ड कोत्तंडी माकेम संबंध लेनी फील्ड वेंकटेश गारु कानी अनुकोकुंटा मित्रुलंदर्नी चाला स्टालवर्ड्स उन्नारु डैश मीद राइटर्स उन्नारु याक्टर्स उन्नारु चाला संतोषं मिम्मल्नंदर्नी कलिसि अकेशन संदर्भंगा कलिसिनंदुकु पेरु पेरुन मी अंदरिकी ई ना प्रत्येकिंचि ओक नेचुरल गा अंटे चिन्नप्पुडु एप्पुडो नाटकं चूसिनां इवाळ्ळनि मल्ली नाटकं चूपिंचारु मा आर्टिस्ट वाळ्ळु शिवाजीराजु गारु वारि मित्रबृंदं चाला संतोषं వారిని పేరు పేరున అభినందిస్తూ మరియు గౌరవనీయులు తనికెల భరణి గారు అంటే మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్ శైవ భక్తుడు శివయ్య అంటేనే తనికెల భరణి గుర్తుకొస్తారు వారిని ఈరోజు సన్మానించడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ మళ్ళీ ఒకసారి కూడా ఈ పేద కళాకారుల గురించి శివాజీరాజు గారు నేను అనుకోకుండా విన్నా వారికి ఏదైనా ఆర్థిక సహాయమని నేను మా శివాజీరాజు గారితో నేను మాట్లాడతను నా వంతు నేను కూడా ఈ పేద కళాకారులకు సహాయం చేస్తానని తెలియజేస్తూ నన్ను పిలిచి ఇక్కడికి పిలిచినందుకు మా వారి గానియండి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను శ్రీ కాజా సూర్యనారాయణ గారు అలాగే అభినయ విద్యావాచస్వ దీక్షిత్ మాస్టర్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు భరణి గారి స్పందన సభకు నమస్కారం రామానాయుడు గారిని స్మరించుకుంటూ ఇవాళ మా అసోసియేషన్ వాళ్ళు చేసిన ఈ మహత్తర కార్యక్రమం నాటకాల నుంచి వచ్చిన నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఒకటి రెండు నాయుడు గారికి నాటకానికి చాలా అవినాభావ సంబంధం ఎందుకంటే డి రామా నాయుడు గారిలో ఆ ఫుల్ స్టాప్ తీసేస్తే డ్రామా అనేది ఇంటి పేరులోనే ఉంది అలాగా నాయుడు గారిని కలుసుకుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది ఎప్పుడైనా చాలాసార్లు మేము కలిసాం ఆయన చేతిలో ఎప్పుడూ ఒక సూట్ కేస్ ఉండేది ప్రొడ్యూసర్ పక్కన సూట్ కేస్ ఉంటే అది కేవలం డబ్బనే అందరూ అనుకుంటారు కానీ రామానాయుడు గారిని పర్సనల్ అడిగా ఏం సార్ ఎప్పుడు చూసినా అంత జాగ్రత్తగా పట్టుకుని ఎంత ఉంది ఏమిటంటే ఇందులో డబ్బు ఉండదు నాయన స్క్రిప్ట్ ఉంటుందన్నాడు కేవలం స్క్రిప్ట్ని ప్రాణప్రదంగా పెట్టుకుని ఇన్ని వందల సినిమాలు తీసిన మహానుభావుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అది ఎందుకంటే జాగ్రత్తగా ఉంటే డబ్బు తనంతట తానే వస్తుంది అలాంటి మహానుభావుడి స్మృతి చిహ్నంగా ఇవాళ చేసుకుంటున్నాను నాటకం అలాగే వాళ్ళ సంతతి అందరితో వాళ్ళ నాయుడు గారి సినిమాలు సురేష్ ప్రొడక్షన్స్లో చేశాను మా వెంకటేష్ గారికి వారసులు వచ్చాడు స్క్రిప్ట్ రాశాను ఉత్తరత్తర చాలా అనుబంధం ఉంది అలాగే ఇంతటి మహా సంకల్పం చేసిన మా అసోసియేషన్కి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదిక మీద మా పరుసూర్ బ్రదర్స్ వెంకటేశ్వరరావు గారు మేమంటే మేము చిన్నప్పుడు నాటకాలు వేసే రోజుల్లో వెంకటేశ్వరరావు గారు వెనకాల అంటే సెట్ వెనకాల పనులన్నీ మేము చేస్తూ గ్లాసులు అవి గడిగేవాళ్ళం వాళ్ళకి అంటే మంచినీళ్ళ గ్లాసులే అలాగా ఇవాళ అందరితో కలిసి వేదిక పంచుకోవడం ఎంతో ఎంతో అదృష్టంగా భావిస్తూ నిజంగా ఈ సంకల్పం అంటే ఈ ఈ యజ్ఞం ఏదైతే ఉందో నాటకాలకు సంబంధించింది ఇది నిరంతరం కొనసాగిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే చూడడానికి ఇప్పుడు ప్రతిభ ముఖ్యంగా ఇవాళ నాటకం కృష్ణేశ్వరరావు చాలా నేను రచయితగా ఉన్న రోజుల్లో ఒక సినిమా అంకురం సినిమాకి నాతో పాటు పనిచేశాడు మహాప్రతిభావంతుడు తర్వాత చాలా నాటకాలు రాశాడు ఇవాళ ఇక అద్భుతమైన నాటకంతో పాటు గొప్ప ప్రదర్శన అందులో పనిచేసిన నాటకంలో వేసిన ప్రతి వాళ్ళు ఆ అమ్మాయి కానీ ఆ అమ్మ కానీ ఆఖరికి కాకి కానీ అందరూ చక్కగా అంటే చాలా సహజంగా నటించారు వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ ఈ నాటకం ఆల్రెడీ మొత్తం రెండు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది మంచి భవిష్యత్తు ఉందని తెలుస్తూ ఈ అవకాశాన్ని అదృష్టాన్ని నాకు కలగజేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రేక్షకులు ఎవరు నాకు కనపట్లేదు లైట్లు అంత ఉన్నాయి వాళ్ళకి ముందుగా
నాటకా ఎవరున్నా లేకపోయినా కావాల్సింది ప్రేక్షకులు ఇవాళ మొత్తం హాలు నిండిపోయింది కాబట్టి కళాకారుల మనసు నిండిందిగా భావిస్తూ శుభం భూయాత్ శివోహం సేమి నాటకోత్సవ భాగంగా రేపటి రోజున శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి శ్రీకారం నాటిక అప్పుడే వెళ్ళొద్దు జనగణమన పాడుకొని వెళదాం శ్రీకారం నాటిక గోపరాజు రమణ గోపరాజు విజయ సురభి ప్రభావతి ఆర్వి నాగేశ్వరరావు గోపరాజు విజయవాడ శ్రీకారం నాటిక ఆ వెంటనే నిశ్చింబిత వారి సృష్టిలోని చివరి మానవుడు ప్లీజ్ జనగణమన పాడుకుందాం మన దేశాన్ని గౌరవిద్దాం జనగణమన పాడుకుని డిస్పర్స్ అవుదాం రెడీ అండి जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंग विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे थैंक यू इलागे रेपु रंडी मी स्नेहितुलकु चेप्पंडी मी पक्किंटि वाळ्ळकु चेप्पंडी ई नाटकोत्सवाल्नि विजयवंतं चेयंडि रेपु श्री साई आर्ट्स कोलकलूरु वारि सरिग्गा 6:30 गंटलकु श्रीकारं नाटिक अलागे निशिमित वारि सृष्टिलोनि चिवरि मानवुडु अदि फिजिकल थियेटर चाला मंचि नाटिक श्रीकारं कूडा मंचि नाटिक प्लीज రేపు కూడా ఇలాగే వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రేక్షకులకి సాంకేతిక నిపుణులకి ప్రింట్ మీడియా వారికి చేదోడు వాదోడుగా నిలిచిన అందరికీ నమస్కారం థాంక్యూ